1960స్లో కంప్యూటర్స్ ఒక పెద్ద రూమ్ అంతా ఉండేవి. అప్పుడు అసలు జనాలు అనుకునే వాళ్ళు పర్సనల్ కంప్యూటర్స్ అవసరం ఏంటి అని. మెల్లగా పర్సనల్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మెల్లగా అందరు కొనుక్కునే వాళ్ళు. ఆ తర్వాత ల్యాండ్ లైన్ కనెక్షన్స్, ల్యాండ్ లైన్ ఫోన్స్ వచ్చాయి. దాని తర్వాత మార్కెట్లోకి సెల్యులర్ ఫోన్స్ వచ్చాయి, అంటే వైర్లెస్ ఫోన్స్ వచ్చాయి. అప్పుడు కూడా అనుకునే వాళ్ళు మనకి వీటి అవసరం ఏముంటుంది అని చెప్పి. కానీ ఇప్పుడు మెట్రో సిటీస్లో మీరు ఆలోచిస్తే, రూరల్ సిటీస్లో కూడా ఏ ఒక్క వ్యక్తి దగ్గరన్నా మీరు స్మార్ట్ ఫోన్ లేదు అంటే ఆశ్చర్యపోతారు. లేని వాళ్ళని మనం ఒక ఆది మానవుడిలా చూస్తాం. ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉపయోగించే చాలామంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కన్నా కూడా ఒక పర్సనల్ డివైస్ని వాడాలనుకుంటున్నారు. అదే స్మార్ట్ వాచ్. స్మార్ట్ వాచ్ పర్పస్ ఏంటంటే ఫిట్నెస్ కోసం, నోటిఫికేషన్స్ కోసం, క్విక్ కమ్యూనికేషన్ కోసం, అంటే ఫాస్ట్గా కాల్స్ ఇంకా మెసేజ్ చేసుకోవడానికి, ఇలాంటి వీటికి ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్ అయితే మీ పాకెట్లో ఉంటుంది, కానీ ఈ స్మార్ట్ వాచ్ ఎప్పుడు కూడా మీ రిస్ట్ పైనే ఉంటుంది, ఎప్పుడు డైరెక్ట్గా మీ బాడీతో కాంటాక్ట్లోనే ఉంటుంది. ఒక స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ కొనేటప్పుడు దాంట్లో ప్రాసెసర్ ఏంటి, ఎస్ఓసీ ఏంటని మనం చూసిన విధంగానే ఒక స్మార్ట్ వాచ్లో కూడా ఏ ప్రాసెసర్ వాడాలని మనం చూసే కొనుక్కోవాలా, అసలు స్మార్ట్ వాచెస్లో ఏ ప్రాసెసర్ ఉపయోగిస్తారు తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. స్మార్ట్ ఫోన్స్ తయారు చేసే అన్ని కంపెనీస్ 2013లో స్మార్ట్ వాచెస్ పై వర్క్ చేయడం మొదలు పెట్టాయి. అదే 2014కి ఒకసారికి అనౌన్స్ చేశాయి, 2015లో లాంచ్ చేశాయి. ఇప్పుడు మీరు ప్రీమియం ఫ్లాగ్షిప్ కన్స్యూమర్స్ని చూస్తే అలాంటి స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళలో 15% మంది దగ్గర మనం ఒక స్మార్ట్ వాచ్ చూడొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ అనేది వేరియబుల్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీ కిందకి వస్తుంది. ఒక 30-40 ఇయర్స్ క్రితం చాలా మంది పర్సనల్ కంప్యూటర్స్ ఉండేవి కాదు. అసలు మనకు ఒక పర్సనల్ కంప్యూటర్ అవసరం ఏంటి అని అనుకునే వాళ్ళు. కానీ మనం టైం గడుస్తుంటే చూసాం, అందరింట్లో ఒక పర్సనల్ కంప్యూటర్ ఉంది, అందరి చేతిలో ఒక ల్యాప్టాప్ ఉంది. ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఒక అల్టిమేట్ పర్సనల్ డివైస్లో మారిపోయింది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండి తీరాల్సిన డివైస్లో మారిపోయింది. కాలం గడుస్తుంటే ఒక స్మార్ట్ వాచ్ కూడా స్మార్ట్ ఫోన్ స్థానాన్ని ఆక్రమిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ఒక స్మార్ట్ ఫోన్ లేకుంటే మనం ఉండలేము. రోజు మొత్తం కూడా మనం స్మార్ట్ ఫోన్పై చాలా పనులు చేస్తుంటాం, పొద్దులేవగానే స్మార్ట్ ఫోన్ పట్టుకుంటాం. అదే ఒక స్మార్ట్ వాచ్ లేకపోయినా కూడా మనం ఉండొచ్చు, కేవలం కాల్స్ తీసుకోవడం లేదా నోటిఫికేషన్స్ కోసం మాత్రమే మనం ఒక స్మార్ట్ వాచ్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎలాగో ఈ కొత్త డివైస్ వచ్చినా అంత మంచి స్థానాన్ని ఆక్రమించలేకపోయింది. సో ఫ్యూచర్లో మనం కంపెనీస్ అన్నిటి దగ్గర నుంచి ఆగ్మెంటెడ్ రియాలిటీ గాగిల్స్, అంటే గూగుల్ గ్లాస్ లాంటివి, మన కంటిపైన ఇన్ఫర్మేషన్ అంతా చూపించే వేరియబుల్ ఎలక్ట్రానిక్స్ మనం ఫ్యూచర్లో చూడొచ్చు. ఇంతకుముందు వచ్చే స్మార్ట్ వాచెస్లో మనం ఆబ్వియస్గా టైం చూడగలిగే వాళ్ళం, అలాగే క్యాలిక్యులేటర్ కూడా ఉండేది. సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చే స్మార్ట్ వాచెస్ అన్నిట్లో కూడా మనం మొబైల్ అప్లికేషన్స్ మినియేచరైజ్ వర్షన్, అంటే ప్రత్యేకంగా ఈ స్మార్ట్ వాచెస్ కోసం తయారు చేసిన యాప్స్ని వాడగలుగుతున్నాం ఆ మొబైల్ యాప్స్ అన్నిటికీ. అదే కాకుండా కనెక్టివిటీ విషయంలో చాలా దూరం పోయాయి. మనకి వైఫై, బ్లూటూత్, అలాగే సెల్యులార్ కనెక్షన్స్, వీటన్నిటి సపోర్ట్ కూడా దొరుకుతుంది. మనం ముఖ్యంగా ఒక స్మార్ట్ వాచ్లో 3 బేసిక్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఒకటి టైం, ఇంకోటి ఫిట్నెస్, ఇంకోటి నోటిఫికేషన్స్. ఒక స్మార్ట్ వాచ్ మనకు ఒక మంచి పర్సనల్ ఆర్గనైజర్లా పనికొస్తుంది. ఇమీడియట్గా టైం చూడడానికి ఆబ్వియస్గా, దాంతోపాటు క్యాలెండర్ చూడడానికి, ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే చూడడానికి వాటర్నెట్కి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు వాచ్ ఫేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే మనకు అక్కడ ఒక ఇండికేషన్ కనిపిస్తుంది. వాచ్ ఫేస్ పైనే మనకి టెంపరేచర్ కనిపిస్తుంది, వెదర్ కనిపిస్తుంది, ఏమన్నా అపాయింట్మెంట్స్ ఉన్నాయా, ఏమన్నా రీసెంట్గా ఏమైనా కాల్స్ వచ్చాయా, దాంతోపాటు ఏమైనా టికెట్స్ మనం బుక్ చేసుకున్నామా, వాటి డ్యూ టైం ఎంత, ఇలాంటివన్నీ మనం ఒక వాచ్ ఫేస్ పై చూడొచ్చు. అంటే ఇమీడియట్గా ఒక ఇన్స్టెంట్లో మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. ఇప్పుడు మనం ఫిట్నెస్ విషయానికి వస్తే, మనం ప్రతిరోజు ఒకవేళ మార్నింగ్ వర్కౌట్ చేస్తే ఆ వర్కౌట్ మొత్తం ట్రాక్ చేయొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి. అదే కాకుండా రోజు మొత్తంలో మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం, అసలు ఎంతసేపు నడిచాం, ఎంత దూరం నడిచాం, ఎంతసేపు నిల్చున్నాం, వీటన్నిటిని కూడా డీటెయిల్గా ఒక స్మార్ట్ వాచ్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్లో మంచి ఫిట్నెస్ ట్రాకింగ్ ఉండాలంటే, అక్యురేట్ ఫిట్నెస్ ట్రాకింగ్ ఉండాలంటే ఆబ్వియస్గా దాంట్లో చాలా సెన్సర్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక చీప్ స్మార్ట్ వాచ్ తీసుకుంటే కొన్ని కొన్నిట్లో మీరు చాలా తక్కువ రెజల్యూషన్ ఉండే కెమెరాస్ని కూడా చూడొచ్చు, వాటితో ఫొటోస్ కూడా క్యాప్చర్ చేయవచ్చు. స్మార్ట్ వాచెస్లో ఇప్పుడు చాలా సెన్సర్స్ ఉంటాయి. థర్మోమీటర్స్, యాక్సిలెరోమీటర్, పెడోమీటర్, హార్ట్ రేట్ మానిటర్, అంటే హార్ట్ రేట్ ఎంత ఉందని చూడడానికి, ఆల్టిమీటర్, అంటే మనం ఎంత హైట్లో ఉన్నామని, బారోమీటర్, కంపస్, అంటే ఏ డైరెక్షన్లో ఉన్నామని, జీపీఎస్ లొకేషన్ రిసీవర్స్ ఉంటాయి, చిన్న స్పీకర్స్ ఉంటాయి మనకు ఆడియో వినిపించడానికి, ఇంకా చాలా వీటిల్లో మీరు ఒక మైక్రో ఎస్డీ కార్డ్ చూడొచ్చు, కొన్నిట్లో మీరు నానో స్లిమ్ స్లాట్ కూడా చూడొచ్చు. ఇలా మనకి చాలా రకరకాల సెన్సర్స్ ఉంటాయి. ఇండివిజువల్ సెన్సర్ ఏం చేస్తుంది నేను క్లియర్గా అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా సెన్సర్ సిరీస్ చూడండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్స్ విషయానికి వస్తే, మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా దీని నుంచి కాల్స్ రిసీవ్ చేయొచ్చు, ఎవరికైనా కాల్ కూడా చేయొచ్చు, ఇలా డైరెక్ట్గా మాట్లాడొచ్చు. స్పీకర్ ఉంటుంది, మైక్రోఫోన్ కూడా ఉంటుంది. మీకు ఎస్ఎంఎస్ వస్తే అలాగే వాట్సాప్ మెసేజ్ కానీ, ఫేస్బుక్ మెసేజ్ కానీ, వీటన్నిటిపై మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఎస్ఎంఎస్ ఇంకా ఫేస్బుక్లో అయితే మీరు రిప్లై కూడా ఇవ్వచ్చు ఆ మెసెంజర్ ద్వారా వచ్చే మెసేజ్ అని.
జీమెయిల్ నోటిఫికేషన్స్ అన్ని డైరెక్ట్గా ఎవరి నుంచి మెయిల్ వచ్చింది, ఇంకా కొంచెం కంటెంట్ కూడా చదవచ్చు. ఇదే కాకుండా రకరకాల యాప్స్తో వాటికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా డైరెక్ట్గా మీ స్మార్ట్ వాచ్కే వస్తాయి. స్మార్ట్ వాచెస్ అన్నింటిలో ఉండే ఇంకో మంచి ఫీచర్ పేమెంట్ ఆప్షన్స్, కానీ దీన్ని జనరల్గా చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు, అందరికీ క్రెడిట్ కార్డ్స్ ఉండవు కాబట్టి. ఇప్పుడు యాపిల్ వాచెస్లో మీరు చూస్తే యాపిల్ పే ఉంటుంది, ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచెస్లో చూస్తే అక్కడ మీకు గూగుల్ పే ఉంటుంది. వీటన్నిటిలో కూడా NFC సెన్సర్స్ ఎనేబుల్డ్ అయి ఉంటాయి, అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఆ పాస్ మెషిన్ దగ్గరికి, అంటే ఏదైనా షాప్లో పాయింట్ ఆన్ సేల్ మెషిన్ ఏదైతే ఉంటుందో, మీరు అక్కడికి వెళ్ళి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి సింపుల్ అథెంటికేషన్ ఇచ్చి మీ వాచ్ని దాని దగ్గర తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఒక 1-2 సెకండ్స్లో పేమెంట్ జరిగిపోతుంది. జనరల్గా స్మార్ట్ వాచెస్లో మనం చూస్తే వీటికి చాలా చిన్న స్క్రీన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్లో ఏదైతే యాప్స్ మనం ఇన్స్టాల్ చేస్తామో ప్రత్యేకంగా ఈ యాప్కి, ఈ వాచ్కి సంబంధించిన యాప్కి మీరు ఫస్ట్ వెళ్ళాలి. అంటే ఐఫోన్స్లో యాపిల్ వాచ్ అనే సపరేట్ యాప్ ఉంటుంది, దాని తర్వాత మీరు ఇన్స్టాల్ చేసిన అన్ని యాప్స్కి అసోసియేటెడ్ యాపిల్ వాచ్ ఏదైనా ఉంటే అప్పుడు మీరు దాన్ని యాపిల్ వాచ్ పై ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు స్క్రీన్ ఇంత చిన్నగా ఉండడం కారణంగా ఆ యాప్ యూజబిలిటీ కొంచెం సెన్స్ మేక్ చేయాలి. అంటే ఫస్ట్ మీరు దాన్ని వాడే విధంగా ఉండాలి, అప్పుడే ఐకాన్స్ మీరు టచ్ చేయడానికి సింపుల్గా ఉన్నప్పుడే మీరు యాప్ని ఈజీగా ఉపయోగించగలుగుతారు. స్మార్ట్ వాచెస్ పై మీరు గేమ్స్ కూడా ఆడగలుగుతారు, అంటే యాస్ఫాల్ట్ 8, పబ్జి ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ కాదు, సింపుల్గా చిన్న స్క్రీన్పై వాడగలిగే గేమ్స్, అంటే 2048 లాంటి గేమ్. ఇది నా ఫేవరెట్ గేమ్. ఇదే కాకుండా మీరు ఇప్పుడు క్రిక్ బజ్ యాప్కి వెళ్తే అక్కడ మీరు క్లియర్గా స్కోర్స్ చదవచ్చు, ఆ కమెంటరీ మొత్తం కూడా మీరు యాపిల్ వాచ్లోనే క్లియర్గా చదవచ్చు. ఒక స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ విషయానికి మనం వస్తే అదొక స్మార్ట్ ఫోన్తో వైఫై, బ్లూటూత్ లాంటి కనెక్షన్స్తో కనెక్టివిటీ మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఈ మధ్య స్టాండర్డ్ స్మార్ట్ వాచెస్ కూడా వచ్చాయి, అంటే డైరెక్ట్గా 3G 4G కనెక్టివిటీ ఒక స్మార్ట్ వాచ్కే వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్లో ఈసిమ్ ఉండడం కారణంగా ఫోన్ మన చుట్టూ లేకపోయినా మ్యూజిక్ వినడం, అలాగే మెసేజ్ చేయడం, SMS చేయడం, ఇవన్నీ డైరెక్ట్గా ఒక స్మార్ట్ వాచ్తోనే చేయవచ్చు. స్మార్ట్ ఫోన్స్ తయారు చేసే కంపెనీస్ విషయానికి వస్తే యాపిల్, సామ్సంగ్, ఎల్జీ, ఏసూస్, హానర్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మనకు స్మార్ట్ వాచెస్ తయారు చేస్తాయి. వీటన్నిటిలో ఖచ్చితంగా అన్నిటికన్నా పాపులర్ వాచెస్ యాపిల్ వాచ్, ఇంకా సామ్సంగ్ గేర్ మాత్రమే. ఇప్పుడు మనం చూసినవన్నీ స్మార్ట్ వాచెస్, వీటికి ఒక స్క్రీన్ అనేది ఉంటుంది. ఇవే కాకుండా స్క్రీన్ లేకుండా మీరు వేరే రకమైన వాచెస్ కూడా చూస్తుంటారు, మనం వాటిని హైబ్రిడ్ వాచెస్ అంటాం లేదా స్మార్ట్ బ్యాండ్స్ అంటాం. స్మార్ట్ బ్యాండ్ విషయానికి వచ్చేసరికి వాటికి చిన్న LCD స్క్రీన్ ఉంటుంది, ఆ చిన్న స్క్రీన్లో మనం కేవలం టైం మాత్రమే చూడగలుగుతాం. అవి చూడడానికి చాలా సన్నగా, లైట్ వెయిట్గా, కొంచెం చీప్లో కూడా ఉంటాయి, 1500 దొరుకుతుంటాయి. స్లీప్ ట్రాకింగ్కి, మనకు ఫిట్నెస్కి, స్టెప్స్ ట్రాక్ చేయడానికి, దాంతోపాటు చిన్న చిన్న నోటిఫికేషన్ చూపించడానికి, అంటే ఒక నోటిఫికేషన్ వచ్చిందన్న విషయం మాత్రమే తెలుస్తుంది, ఆ నోటిఫికేషన్ ఏంటో కూడా తెలియదు. ఇలాంటి వాటిని మనం స్మార్ట్ బ్యాండ్స్ అంటాం. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి హైబ్రిడ్ వాచెస్. ఈ హైబ్రిడ్ వాచెస్ అనేవి అనలాగ్ ఇంకా డిజిటల్ రెండిట్ కలయిక అని చెప్పొచ్చు. జనరల్గా వీటిని పెద్ద పెద్ద బ్రాండ్స్, మంచి మంచి కంపెనీస్ తీసుకొస్తుంటాయి, ఫాజిల్ లాంటి కంపెనీస్ తీసుకొస్తూ ఉంటాయి. చూస్తే అక్కడ మీకు ఒక అనలాగ్ డైలే ఉంటుంది, మీకు అక్కడ ముళ్ళులు ఉంటాయి, కానీ మీకు ఒక స్మార్ట్ వాచ్లో ఉండాల్సిన ఫంక్షనాలిటీ, ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. స్మార్ట్ వాచెస్ కోసం అని చెప్పి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ బ్రాండ్ కింద SDW3100 ఒక కొత్త SOC స్నాప్డ్రాగన్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. దీన్ని మనం చాలా హైబ్రిడ్ వాచెస్లో చూడబోతున్నాం. లూయి విటాన్, మాంట్ బ్లాక్, అలాగే ఫాజిల్ బీట్ అన్ని ఇలాంటి హైబ్రిడ్ వాచెస్ అన్నింటిలో మనం దీన్ని చూడొచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక అనలాగ్ వాచ్ యూటిలిటీ ఉంటుంది, సేమ్ ఆ ముళ్ళులు ఉంటాయి, కానీ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఉండే ఫీచర్స్, ఫెసిలిటీస్, ఆ ఫ్లెక్సిబిలిటీ మొత్తం కూడా మనకి హైబ్రిడ్ వాచ్లో ఉండబోతుంది. మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్గా మనకు దొరికే అన్ని స్మార్ట్ వాచెస్, ఇంకా పాపులర్ స్మార్ట్ వాచెస్ లిస్ట్ అన్ని మనం ఈ టేబుల్లో చూడొచ్చు. వాటి స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ రేజర్ వాచ్ చూడొచ్చు, సామ్సంగ్ వాళ్ళ స్మార్ట్ వాచెస్ చూడొచ్చు, ఎల్జీ స్మార్ట్ వాచెస్ చూడొచ్చు, ఏసూస్ వాళ్ళ స్మార్ట్ వాచ్ చూడొచ్చు, సోనీ, మోటోరోలా, యాపిల్ వాచ్, పెబుల్ వాచ్ అన్ని ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ ఫస్ట్ మనం చూడాలి. ఇక్కడ మనకి సింగల్ కోర్ లేదా డ్యూయల్ కోర్ ఉంటుంది, మనకు కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే క్వాడ్ కోర్ కనిపిస్తుంది, ఒకటి లేదా రెండు కోర్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు క్లాక్ స్పీడ్ కూడా మీరు చూడండి, మాక్సిమం మనకి 1.2 GHz వరకే ఉంటుంది, 800 MHz నుంచి 1.2 GHz మధ్యలో ఉంటుంది ప్రతి ఒక్క దాని క్లాక్ స్పీడ్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం ర్యామ్ విషయానికి వస్తే స్మార్ట్ వాచెస్ అన్నింటిలో కూడా మనకు 512 MB ర్యామ్ ఉపయోగిస్తారు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు కాబట్టి. కానీ మీరు స్మార్ట్ బ్యాండ్స్లో చూడండి, స్మార్ట్ బ్యాండ్స్లో కేవలం మనకి 128 KB లేదా 256 KB మాత్రమే ఉంటుంది ఓన్లీ. అది మన సెన్సర్ డేటాని స్టోర్ చేసుకోవడానికి అలాంటి వీటికి మాత్రమే పనికొస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా చూడండి, మనకి స్మార్ట్ వాచెస్లో 4GB 8GB అవసరం, ఎందుకంటే ఫొటోస్ని కానీ మ్యూజిక్ని కానీ నేటివ్గా స్మార్ట్ వాచ్లో స్టోర్ చేసుకోవడానికి అవసరం, లోకల్గా యాప్స్ని ఓపెన్ చేయడానికి వాటన్నిటికి కూడా మనకి కొంచెం ఎక్కువ ర్యామ్ ఉండాలి. అందుకే మీరు క్లియర్గా స్మార్ట్ వాచ్కి ఇంకా స్మార్ట్ బ్యాండ్కి తేడా చూడొచ్చు ర్యామ్లో ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్లో. ఇప్పుడు డిస్ప్లే టెక్నాలజీ విషయానికి వస్తే జనరల్గా స్క్రీన్స్ చాలా చిన్నగా ఉంటాయి, మనకి ఓన్లీ 48 mm, 42 mm, 38 mm అలా ఉంటాయి యాపిల్ వాచ్లో కూడా మీరు చూస్తే. సో అందుకే మనకి ఒక స్క్వేర్ రూపంలో ఉంటే 320 pixels ఉంటే సరిపోతుంది, 320x320 స్క్రీన్స్ మనకు జనరల్గా ఉంటాయి. మనకి స్క్రీన్ చాలా మంచి క్వాలిటీది ఉండాలి మన చేతిపై మనం వాడతాం కాబట్టి, అందుకే జనరల్గా OLED టెక్నాలజీ స్క్రీన్స్ను ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు బ్యాటరీ విషయానికి వస్తే స్మార్ట్ ఫోన్స్లో మనకి 2000 to 3000 mAh బ్యాటరీస్ ఉంటాయి,
కానీ దీంట్లో మనకి 18 hours బ్యాటరీ రావాలన్నా కూడా మాక్సిమం ఒక 200 to 300 mAh ఉంటే సరిపోతుంది. సో అన్నీ మీరు చూడొచ్చు, మాక్సిమం అదే రేంజ్లో ఉంటాయి, 200 to 300. కొన్ని చాలా మంచిగా బ్యాటరీ రేంజ్ బ్యాటరీ లైఫ్ ఇవ్వాలంటే 410 mAh ఉపయోగిస్తారు. స్మార్ట్ వాచెస్ అన్నింటిలో కూడా ఆపిల్ వాచెస్ చాలా పాపులర్. దీంట్లో ప్రత్యేకంగా ఎస్ చిప్స్ ఉపయోగిస్తారు, అంటే ఎస్ సిరీస్ చిప్స్ ఉపయోగిస్తారు. ఎలాగైతే మనకు ఐఫోన్స్లో, ఐప్యాడ్స్లో, ఇంకా కొన్ని ఆపిల్ టీవీస్లో ఏ సిరీస్ చిప్స్ను ఉపయోగిస్తారో, అలాగే మనకి ఆపిల్ వాచ్లో ఎస్ సిరీస్ చిప్స్ను ఉపయోగిస్తారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, S1 చిప్ని ఆపిల్ వాచ్ ఫస్ట్ జనరేషన్లో, S1Pనేమో మనకి సిరీస్ 1లో, S2ని సిరీస్ 2లో, S3ని సిరీస్ 3లో, S4 చిప్నేమో సిరీస్ 4లో ఉపయోగించడం మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్క దాని డీటెయిల్ స్పెసిఫికేషన్ అయితే మనం ఒక లింక్ మనకు అనౌన్స్ చేయలేదు. ఇక్కడ టు బి కన్ఫర్మ్డ్ అని మనం చూడొచ్చు. ఇక్కడ మనకి క్యాష్ చూపిస్తుంది, దాంతోపాటు క్లాక్ స్పీడ్, నంబర్ ఆఫ్ కోర్స్, ర్యామ్ ఏది ఉపయోగిస్తుంది, జీపీయు అన్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆపిల్ వాచ్లో ఎస్ సిరీస్ చిప్స్ మాత్రమే కాదు, డబ్ల్యూ సిరీస్ చిప్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఎస్ సిరీస్ ఏమో మనకి 1 to 4 వరకు ఉన్నాయి, డబ్ల్యూ సిరీస్ మనకు ఓన్లీ 1 to 3 మాత్రమే ఉన్నాయి. మనం దీన్ని సిరీస్ 3 ఇంకా సిరీస్ 4 ఆపిల్ వాచెస్లో చూడొచ్చు. వీటిని మనం ఎందుకు వాడతామంటే వైర్లెస్గా మనకు వైర్లెస్ కనెక్టివిటీ కోసం, అంటే వైఫై బ్లూటూత్ కోసం, ఆడియో సిగ్నల్స్ని ఇప్పుడు వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేయడానికి, మిగిలిన యాప్ డేటా అంతా ట్రాన్స్మిట్ చేయడానికి మనం ఈ డబ్ల్యూ చిప్ని ఉపయోగిస్తుంటాం. స్మార్ట్ వాచెస్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ మనం వస్తే, మనం ఆండ్రాయిడ్ వాచెస్ అన్నిట్లో, ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచెస్లో ఆండ్రాయిడ్ ఓఎస్ అని చూడొచ్చు. దాని పేరు మార్చి ఇప్పుడు దాన్ని వేర్ ఓఎస్ అని చేశారు. అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచెస్లో మనం వేర్ ఓఎస్ని చూడొచ్చు. ఇప్పుడు ఆపిల్ వాచ్ విషయానికి వస్తే మనం వాచ్ ఓఎస్ని చూడొచ్చు. దీన్ని ప్రత్యేకంగా ఓన్లీ ఆపిల్ వాచ్లో మాత్రమే చూడొచ్చు, ఐఓఎస్తో కలిసి పనిచేస్తుంది ఈ వాచ్ ఓఎస్. ఈ రెండే కాకుండా స్మార్ట్ వాచెస్లో మనకి ఇంకా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. టైజన్ ఓఎస్ అని మీరు వినుంటారు, ఇది ఒక లినక్స్ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్. పాత శాంసంగ్ వాచెస్లో మనం దీన్ని చూసేవాళ్ళం. ఇదే కాకుండా ఆస్ట్రాయిడ్ ఓఎస్ అని చూడొచ్చు, ఉబుంటు టచ్ అని చూడొచ్చు, స్టాల్ఫిష్ ఓఎస్ అని చూడొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మార్ట్ వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ కాలంలో ఒక స్మార్ట్ ఫోన్ అనేది నెసెసిటీ, ఖచ్చితంగా అందరి దగ్గర ఉండి తీరాలి. ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ అనేది కంఫర్ట్, ఉంటే బాగుంటుంది. అదే ఒక స్మార్ట్ వాచ్ అనేది లగ్జరీ, ఉన్నా లేకపోయినా ఏమంత ప్రాబ్లం ఉండదు. మీరు ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేస్తాననుకుంటే అవన్నీ ట్రాక్ చేయడానికి మీకు ఒక స్మార్ట్ వాచ్ ఉపయోగపడుతుంది. లేకపోతే మీరు ప్రతిసారి చిన్న చిన్న నోటిఫికేషన్కి మీ ఫోన్ని బయటికి తీయాల్సిన అవసరం ఏంటి అనుకున్నప్పుడు కూడా మీకు ఒక స్మార్ట్ వాచ్ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న వీటికి, చిన్న చిన్న యాప్స్ రన్ చేయడానికి, నోటిఫికేషన్స్కి తప్పిస్తే ఇప్పుడైతే స్మార్ట్ వాచ్కి అంత యూటిలిటీ ఏం లేదు. మీ దగ్గర ఒక స్మార్ట్ వాచ్ ఉందా నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ప్రాసెసర్ సిరీస్లో భాగం. ప్రాసెసర్ సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ సంబంధించిన వీడియో నేను ఈ సిరీస్లో తీశాను. ఈ వీడియో టైటిల్ పైన కనిపించే హ్యాష్ ట్యాగ్ని క్లిక్ చేసి కానీ, లేదా వీడియో ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చే ప్లేలిస్ట్ అండ్ స్క్రీన్ కార్డ్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ ప్రాసెసర్ సిరీస్ మొత్తం చూడొచ్చు. ఈ ప్రాసెసర్ సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకు అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ గురించి ఇంకా ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి, మీకు ఖచ్చితంగా మీరు చూడాలనుకున్న వీడియో దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. టెక్నోక్రాట్ తెలుగు ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. గంట కూట్లేదా, నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావు. మరి గుర్తుంచుకోండి, మీ అవగాహన మీ శక్తి. ఎప్పుడూ సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.